విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా? 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 ధర్మశాస్త్ర ఉపదేశకులారా, ధర్మాన్ని రక్షించడానికి, ధర్మాన్ని కాపాడడానికి ధర్మతో రక్షిత రక్షిత అన్నటువంటి వ్యక్తులారా, ధర్మాన్ని కాపాడాలనుకుంటున్నారా వారులారా, ధర్మానికి సంబంధించిన ఒక ప్రశ్న వేస్తున్నాను, జాగ్రత్తగా వినండి మీరు. ఏంటి ఆ ప్రశ్న అంటే, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ఇది బాగా మైండ్లో పెట్టుకోండి. ధర్మాన్ని కాపాడుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మేలు చేస్తే ధర్మమా, కీడు చేస్తే ధర్మమా? చెప్పండి, మేలు చేయమన్నాడా, కీడు చేయమన్నాడా? ఇప్పుడు ఏం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? మేలు చేయడం అంటే ఏంటి? బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళి, బ్రాందీ షాప్ దగ్గర, ఇదిగో మా భారతదేశంలో చాలామంది మద్యానికి బానిసలు అయిపోయి తమ భార్యలను చితక్కుట్టేస్తున్నారు, కనుక ఇదిగో మా భారతదేశంలో మద్యాన్ని నిషేధించండి అని అతడు మద్యాన్ని ఆపు చేస్తే అది మేలు చేసినట్లు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఎమ్మటనే ఎంతోమంది మద్యానికి బానిస అయిపోయినటువంటి భర్తలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ భార్యలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అంటే, వీళ్ళందరికీ కూడా నిజంగా మా జీవితంలో చాలా మేలు చేసావయ్యా, చాలా మంచి పని చేసావయ్యా నువ్వు అని వాళ్ళకి ఏం చేస్తారు? సన్మానిస్తారు. అంతేనా? సన్మానిస్తారా లేదా? సన్మానిస్తారు. మరి నువ్వేం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, మనం ఏం చేస్తున్నాం? ధర్మరక్ష మో రక్షిత రక్షిత అనేటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, వ్యక్తి కూడా సాధారణంగా క్రీస్తును అంగీకరించిన వ్యక్తులు ఎవరో కూడా మద్యాన్ని స్వీకరించరు. వాళ్ళు ఉదయాన్నే లెగుస్తారు, ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసిన తర్వాత ఎవరిని మోసం చేయకుండా కష్టపడి బ్రతకాలనుకుంటారు, కష్టపడి బ్రతకాలనుకున్న తర్వాత భార్య పిల్లలను చక్కగా చూసుకుంటారు, వాళ్ళు ప్రార్థనా పూర్వకంగా ఉంటారు, బైబుల్ని చక్కగా చదువుకుంటారు, ఒక క్రమశిక్షణలో ఉంటారు, నీతిగా బ్రతకాలనుకుంటారు. ఈ నీతిగా బ్రతకాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్చిలకు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు బ్రతుకులు మార్చుకుంటున్నారు అక్కడ. అంటే వాళ్ళ బ్రతుకులు మార్చుకుంటున్నప్పుడు, వాళ్ళ మద్యాన్ని మానేస్తున్నానికి ఇది మూలమైనప్పుడు దీన్ని ఆపు చేయడం ఎంతవరకు వాస్తవం? అప్పుడు నువ్వేం చేస్తున్నావు? మేలుకు బ్రతిగా ఏం చేస్తున్నావు? నువ్వు కీడు చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నావు. దేన్ని ఆపు చేయడం వలన? దేన్ని ఆపు చేయడం వలన? విశ్రాంతి దినమున స్వస్థపరుచుట ఆపు చేయాలనుకున్నటువంటి దుర్మార్గులకు యేసు ప్రభు వేస్తున్నటువంటి ప్రశ్న. మీరు సువార్త పరిచర్యలు ఆపు చేసి మేలు చేస్తున్నారు అనుకుంటున్నారా? కాదు కాదు. మీకు ఒక విషయం చెప్పనా, ఏ తీర్థాలు జరుగుతున్నా, ఏదన్నా లోకపరమైనటువంటి పండుగలు వచ్చినా, ఏదైనా పెద్ద పెద్ద మీటింగులు లోకపరమైనటువంటి వాటిని పెట్టినా పోలీస్ సెక్యూరిటీ ఉంటుందండి ఖచ్చితంగానే. ఎందుకు? ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఫుల్గా తాగేసి అక్కడే కొట్టేసుకుని అక్కడ తిరిగేసి నానా పేపర్స్ అంతా అక్కడ ఉంటుంది, కనుక పోలీసు వాళ్ళు సెక్యూరిటీ పెడతారు అక్కడ. కానీ ఏ క్రైస్తవ మీటింగులోనైనా సరే, ఏ క్రైస్తవుల యొక్క మీటింగులోనైనా సరే పోలీస్ సెక్యూరిటీ ఉంటుందో చెప్పండి. మరి అంతమందిని కంట్రోల్ చేస్తూ ఒక క్రమశిక్షణతో సంఘానికి వెళ్ళి ఒక క్రమశిక్షణగా కూర్చుంటున్నారంటే ఏ పోలీసుడైనా సరే అక్కడ క్రమశిక్షణ పెడుతున్నాడా చెప్పండి? ఒక తీర్థంలో, ఒక తీర్థంలో మహా అయితే 10,000 మంది వచ్చారు అంటే అక్కడ ఇంచుమించు లేదంటే పోలీస్ స్టేషన్ అంతా కూడా వచ్చి అక్కడ సెక్యూరిటీ ఇస్తుంది కదా. మరి క్రైస్తవుల్లో ఇగో సంఘాలకి ప్రతి వారము కూడా 150,000 మంది వెళ్తున్నప్పుడు ఎంతమంది సెక్యూరిటీ ఇస్తున్నారయ్యా ఈరోజు? ఎవ్వరు సెక్యూరిటీ అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఎవ్వరు సెక్యూరిటీ అవసరం లేదు. ఎందుకంటే మేము భయపడేది దేవునికి, మేము భయపడేది దేవునికి. బైబిల్లో రాయబడి ఉంది ఏమనో తెలుసా? మద్యముతో మత్తులై ఉండకండి, మద్యంతో మత్తులై ఉండకండి అని చెప్పి బైబిల్లో ఎంత స్పష్టంగా బైబిల్లో రాసి ఉందో తెలుసా? అలాంటి దైవ గ్రంథాన్ని
ఒక క్రమశిక్షణ కలిగి ప్రతి ఒక్కరు కూడా నీతిగా వెళ్ళి ప్రార్థన చేసుకుని ఎవరికి హాని చేయకుండా మాకులాగే ఎదుటి వ్యక్తి కూడా బాగుపడాలని సాటి సహోదరుడుగా భారతదేశంలో సువార్తను ప్రకటిస్తుంటే ఆపు చేస్తున్నటువంటి దుర్మార్గులు ఎంతోమంది ఉన్నారు ఈరోజు. అదే అడుగుతున్నాడు, ధర్మ రక్షణ చేస్తున్నటువంటి ఈ ధర్మశాస్త్రోపదేశకులకి ఆనాడు వేసిన ప్రశ్నే, ఈనాడు క్రీస్తు పక్షాన్ని వేస్తున్నాం, ఏది ధర్మం, ఏది ధర్మం? ధర్మం అంటే ఏంటి? మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా? మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా? చెబుతున్నాడు ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణాలు తీయడం ధర్మమా? ప్రాణాలు రక్షించమన్నాడా, ప్రాణాలు తీయమన్నాడా? ఏం తీయమన్నాడు? మొన్న ఈ మధ్యకాలంలో ఒక ఆడపిల్లండి, మహా అయితే ఆవిడికి వయసు కూడా పెద్దగా ఉండదు, ఎవరొస్తురాలు, అమ్మాయి మాట్లాడుతున్న మాటలు చూస్తే నిజంగా కూడానే అన్ని మాటలు పడి ఉండడండి. ఎంత దారుణం అండి, ఎంత దారుణం, ఎంత భయంకరమైన భూతులు, ఎంత భయంకరమైన భూతులు. ఒరే గొర్రె బిడ్డలారా, ఒరే నా కొడకల్లారా, ఏంటి మాటలు, అసలు ఏం తప్పు చేస్తున్నాం చెప్పండి, అసలు మనం ఎవరు మానాలు తీసేస్తున్నాం చెప్పండి, ఎవరు జీవితాలు పాడు చేస్తున్నాం చెప్పండి. క్రైస్తవుడిగా వచ్చిన ప్రతి వ్యక్తి కూడా తమ జీవితాలు మార్చుకుంటున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. తెలుసా, చెబుతున్నాడు ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా? పెద్ద పెద్దోళ్ళండి, పాపం వాళ్ళ జీవితంలో చాలా అనుభవించినటువంటి వ్యక్తులు చివరి స్థితికి వచ్చినప్పుడు క్రీస్తుని అంగీకరించిన తర్వాత, వృద్ధాప్యలోకి వచ్చిన తర్వాత, ఆ వృద్ధాప్యముల్లోని ప్రభువుని అంగీకరించిన తర్వాత, ఇదిగో సాటి మనిషికి మేము కూడా సువార్తను ప్రకటించాలని ముక్కు ముఖం తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఇదిగో వాళ్ళు కూడా మాకులాగే తల్లి గర్భంలో నుంచి భూమి మీదకు వచ్చారు, వాళ్ళ ఆత్మలు రక్షించుకోవాలనేటువంటి దృక్కోణముతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తుంటే వయసును కూడా చూడకుండా ఎంత దుర్భరంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో తెలుసా ప్రియమైన వాళ్ళారు, ఎంత దుర్భరంగా. అది ధర్మమా, అది ధర్మమా? కాదు ధర్మం. ధర్మం కోసం, ధర్మం కోసం యేసు ప్రభు చెబుతున్నాడు చూడండి, అద్భుతమైన ధర్మాన్ని చెబుతున్నాడు చూడండి. ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా? అవసరమైతే ఒక వ్యక్తిని బాగు చేయి, ఒక వ్యక్తిని బాగు చేయి, ఒక వ్యక్తికి మేలు చేయి, ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు వాడిని ఆదుకో, ఒక వ్యక్తి వ్యసనాక్రాంతుడు అయిపోయినప్పుడు ఆ వ్యక్తిని అతని మంచి మార్గంలో నడిపించు, నీ బోధలు చేయి, బోధలు చేసి అది మంచి మార్గంలో నడిపించు, అది ధర్మం. అంతేగాని, అంతేగాని ఏమంటే కీడు చేయుట ధర్మము కాదు. యేసు ప్రభు అడుగుతున్నాడు చూసారా, మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా? ఏది ధర్మమయ్యా ధర్మశాస్త్రోపదేశకులారా? ఏమనుకుంటున్నావు యేసు అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు, సామాన్యంగా చెప్పలేదేమో ఎవరో కూడా నీకు. యేసు ప్రభు వారు ఒక్కొక్క శాస్త్రికి పరిషేడికి యేసు ప్రభు వెళ్తున్నాడంటే వచ్చి పడిపోయేది తెలుసా. ఆయన మాటల్లో చిక్కు పెట్టవాలని ఎంతో ప్రయత్నం చేసినా సరే యేసు ప్రభువుల్లో ఉన్నటువంటి ఆ విశ్వాసత, యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ నీతి ఎవరు పట్టుకోవడానికి వీలు లేకుండా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించాడు తెలుసా. ఆయనకు ఆయన అప్పగించుకున్నాడు గనుక, ఆయనకు ఆయన మౌనంగా ఉన్నాడు గనుక, వాళ్ళు సిలువ శిక్షణ వేశారు తప్ప అసలు వాళ్లకు అప్పగించుకోకపోతే, వాళ్లకు ఆయనకు ఆయన అప్పగించుకోకపోతే ఫిలాదు కాదు, వాడు బాబొచ్చినా సరే యేసుక్రీస్తు ఒంటి మీద చెయ్యలేరు. ఫిలాదు కాదు, వాడు బాబులు 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 దిగొచ్చిన నా యేసుక్రీస్తుని టచ్ చేయలేరు. నా ప్రభువే వెళ్ళి అప్పగించుకున్నాడు గనుక యేసుక్రీస్తు వారిని టచ్ చేయడానికి అవకాశాన్ని ఆయన ఇచ్చాడు. ఎందుకంటే
ప్రేమ పదాన్ని నింపటానికి ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్న ప్రభువు, ప్రభువుని మొఖం మీద పిడిగుదులతో గుద్దుతున్నా సరే ఇదిగో నేను సహిస్తున్నాను మీరు సహించండి అని నేర్పించటానికి రా యేసు ప్రభు వారు ఆ రోజు అప్పగించుకున్నాడు. ఆయన ఆయన అప్పగించుకోకపోతే ఎవరైనా ఎవరైనా పట్టుకోగలరా? ఒక్క చిన్న మాట పట్టుకోమనండి యేసు ప్రభు వారిని, ఒక చిన్న తప్పు పట్టుకోమనండి ఆ ఫిలాత్ గవర్నమెంట్కి కానీ శాస్త్రులు కానీ పరిశీలికి కానీ. టైం వచ్చేంత వరకు కూడా ఎవడి నోరు కదపలేదు. చెబుతున్నాడు విశ్రాంతి దినమును స్వస్థపరుచుట మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరంట, మొగ కుక్కలు అయిపోయారట. ఏమైపోయారట? మొగ కుక్కలు అయిపోయారట, మొరుగుతలేదట. అప్పటి వరకు మురిగారట. ఎప్పుడైతే ప్రశ్న వేశారో సైలెంట్ అయిపోయారు, అంతే సైలెంట్ అయిపోయారు మొగ కుక్క.